పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. శత్రువులను జయించుటకు మనకు సహాయము చేయు దేవుడు ఈ పునరుద్ధాన దినము కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త. దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 50వ కీర్తన 23వ వచనము. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. అన్ని వేళలా మన పక్షమున ఉండి మనకు సహకారి అయి కృపచూపుతున్న దేవునిని బట్టి ప్రియమైన దైవ జనాంగమా, మన దేవుడు మృతికే మృతిని పలికిన గొప్ప దేవుడు, మృత్యుంజయుడు. మన నిరీక్షణకు ఊపిరి పోసిన రోజు ఈ పునరుద్ధానపు రోజు. మన విమోచకుడు సజీవుడు. గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినము వరకు మనలను కాపాడి బ్రతికించిన యేసయ్యను మహిమపరచుదుము. ఈ ప్రతికూల పరిస్థితులలో మన పొరుగు వారందరిలో నయము కాని తెగులు చేత బాధపడుతూ దుఃఖాక్రాంతులై ఉండగా మనలను యేసయ్య తన చేతి గాయాలలో దాచుకుని ఏ తెగులు మనలను మన గుడారములను సమీపించనీయక కాపాడుచున్న దేవునిని మనము ఎంతగానో మహిమపరచబద్దులమయ్యున్నాము. మన పాపములను క్షమించి, మన రోగములను భరించి, మన పట్ల బాధ్యత వహించి ప్రేమిస్తున్న యేసయ్యకు స్తుతియాగము చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇస్రాయేలీయులు చేయు స్తుతుల మీద ఆసీనుడైన దేవుడు మనము చేయు స్తుతియాగము వలన ఆయన మహిమపరచబడి దేవుని వలనైన రక్షణ అనుగ్రహిస్తారు. దేవునిని యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలి. యోహాను సువార్త 4:23-24 వచనముల ప్రకారం ఇలాంటి వారి కొరకు తండ్రి అయిన దేవుడు కోరుకొనుచున్నారు. దేవునికి స్తుతియాగము చేస్తూ దేవుణ్ణి ఆరాధించేవారు దేవుని భయము కలిగి దేవుణ్ణి వెదకేవారుగా జీవిస్తారు. వారు దేవుని చిత్త ప్రకారం జీవిస్తూ దేవుని రక్షణను అనుభవిస్తారు. కీర్తనల గ్రంథము 50వ కీర్తన 14:15 వచనముల ప్రకారం దేవునికి స్తుతియాగము చెల్లించి ఆయనను మహిమపరచటము వలన మనము ఆపత్కాలమునందు మొర్రపెట్టగా యేసయ్య మనలను విడిపిస్తారు. విధేయత కలిగి దేవుని పట్ల ఆసక్తి కలిగి యేసయ్యకు స్తుతియాగము చెల్లిస్తే మన ప్రవర్తన యందు దేవుని అధికారము జరిగిస్తూ మనలను ఆనందభరితుల్ని చేస్తారు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన రక్షణ మనకు కనుపరుస్తారు. లూకాసు వార్త 1:76 వచనము ప్రకారం శత్రు భయము నుండి విడిపించి ఇప్పుడు రాబోవు కాలమందు నిర్భయులమై జీవించేటట్లు చేసి నీతిమంతుడైన దేవుని అడుగు జాడలలో మనలను నడిపించి మన పాపముల నుండి అపరాధముల నుండి విడిపించి పూర్ణ హృదయముతో యేసయ్య నామమును ఒప్పుకొనుచు దేవునికి ఇష్టమైన స్తుతియాగము చెల్లించటానికి కృపచూపుతారు. హెబ్రీపత్రిక 13:5 వచనము ప్రకారం జిహ్వ ఫలము యేసయ్యకు సమర్పించాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఎల్లప్పుడూ స్తుతియాగము చెల్లించుట వలన ఆదికాండము 8:21 వచనము ప్రకారం దేవుడు మహిమపరచబడి ఆయన రక్షణ మనకు కనపరిచి మనము పొందవలసిన శాపముల నుండి మనలను విముక్తులను చేసి పరలోకము చేరే మార్గమును సిద్ధపరుస్తారు యేసయ్య. మనలను సృష్టించిన దేవుణ్ణి, మనలను కాపాడుచున్న దేవుణ్ణి, మనలను పోషించుచున్న దేవుణ్ణి, మనలను స్వస్థపరచుచున్న దేవుడిని ఎల్లవేళలా స్తుతించి మహిమపరచబద్దులమై ఉన్నాము. ఈ పునరుద్ధాన దినపు ఆశీర్వాదములలో యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధిస్తూ కునుకక నిద్రపోక కాపాడుతున్న దేవునిని మహిమపరుద్దాం. దేవుని కృప ఎల్లప్పుడూ మనకు తోడే ఉండునుగాక. దేవుడు మనలను దీవించునుగాక.
ఆమెన్, ఆమెన్, ఆమెన్.